సహాయం చేసే మనిషి ఆయన, నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా. అదేమ్మా, రైట్ అండి. ఇక ఇదే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మనం విజయవాడ వెస్ట్ కూడా బీజేపీ కూటమిలో భాగంగా వెళ్ళింది సృజనా చౌదరి గారు. రాజ్యసభ అవును ఎంపీగా చేసి సృజనా చౌదరి మినిస్టర్ గారు గా అంటే చేశారు. డైరెక్ట్ రాజకీయాల్లో ఎప్పుడు లేనప్పటికీ డైరెక్ట్ గా ఆయన పేరు పదే 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 ఏదో రకంగా వాడుతూ ఉంటారు. సో మొత్తంగా సృజనా చౌదరి గారు ఇక్కడ నుంచి చేయడం ఎలా ఉంటుందండి? విజయవాడ వెస్ట్ నుంచి ఇక్కడ సుజనా చౌదరి షేక్ గారు అంటే ఆసిఫ్ ఎవరో ఇక్కడ. కాదమ్మా, సుజనా చౌదరి గారు అంటే ఎవరో కాదు, ఆయన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పొన్నవరం, కంచికిచర్ల దగ్గర జమ్మవరం పొన్నవరం అని రెండు జంట గ్రామాలు ఉంటాయి. చాలా పొలిటికల్ గా మంచి చైతన్యం కలిగిన గ్రామాలు ఆ రెండు. ఆ గ్రామంలో పొన్నవరానికి చెందిన వ్యక్తి ఈయన. ఈయన ఫారిన్ నుంచి రాలా, ఢిల్లీ నుంచి రాలా. తర్వాత ఈ వెస్ట్ నియోజకవర్గం అంచు ఎక్కడ కలుస్తుంది అంటే నందిగామ నియోజకవర్గానికి బార్డర్ గా ఉంటది ఓకే, అది. ఇప్పుడు వెస్ట్. పొన్నవరం గ్రామం కూడా నందిగామ నియోజకవర్గంలో గ్రామమే అది. ఓకే ఓకే. ఆయన సొంత ఊరు ఇది కూడా టచ్ అవుతుందా? అవునమ్మా, ఓకే ఓకే. వాళ్ళు తెల్లారు లేస్తే ఏదైనా పనుల మీద కూడా చిన్నప్పటి నుంచి కూడా విజయవాడతోనే టచ్ లో విజయవాడగా ఉండే నందిగా. విలేజెస్ ఇవన్నీ. అవును. కాబట్టి ఆయన ఏమి ఫారినర్ కాదు, ఆయనకు ఆ విజయవాడకు సంబంధించిన అన్ని అంశాలు తెలుసు, అక్కడ సామాజిక పరిస్థితులు అన్ని కూడా. రెండోది ఏంటంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం చూసారా, ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది ఆయన ఎప్పుడు కూడా, నేను రాజ్యసభ మెంబర్నో మినిస్టర్నో విర్రవీగి ప్రవర్తించే వ్యక్తి కాదు. ఆయన దగ్గరికి కూడా ఎవరు వెళ్ళినా కూడా సగం మాట్లాడతారు ఆయన. వాళ్ళకి కావాల్సింది ఏదన్నా సమస్య ఉంటే విని రైట్. సలహా చెప్పటం గాని సహాయం చేయటం గాని రెండు ఉన్నాయి ఆయన దగ్గర. ఓకే అండి. ముఖ్యంగా అంటే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసుని మార్చి ఇక్కడ మార్చారు. 2014లో ఇక్కడ జలీల్ ఖాన్ ఉన్నారు. అవునమ్మా, కొంచెం ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఉంటుందమ్మా. ప్లేస్లో బీజేపీ తరఫున ఈయన నిలబడ్డారు, ఒకటి. అవును రెండోది, వెల్లంపల్లిని పక్కన పెట్టి ఆయన్ని ఇప్పుడు సెంట్రల్కి పంపించి వైసీపీ చాలా స్ట్రాటజిక్గా ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి ముస్లింని ఆసిఫ్ని, షేక్ ఆసిఫ్ని అక్కడ ఉంచారు. అవును మొన్న మనం చూసాం షేక్ ఆసిఫ్ లిటరల్లీ ఓటర్లని, క్యూ లైన్లో ఉన్న ఓటర్లని ఆయన అభ్యర్థిస్తున్నారు అసలు ఓటేయండి అనేసి, చాలా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదే సృజనా చౌదరి గారి విషయం చూస్తే ఆయన మేబీ అంటే ఆయన మంచి వ్యాపారవేత్త, ఆయన హైఫైగా ఉంటారు, ఆయన ఎప్పుడు మనం రాజ్యసభ సభ్యుడిగా సూట్లలోనో కోట్లలోనో చూస్తూ ఉంటాం. అలాంటి ఆయన గ్రౌండ్లో చెమటోడ్చి నార్మల్ కార్యకర్తలాగా పనిచేశారండి, అది అర్థం కాలేదు ఎందుకో. చాలా ఆయన రైతు బిడ్డ ప్రెస్టీజియస్గా కదమ్మా, అబ్బాయి తీసుకున్నట్టున్నారు. ఆయన రైతు బిడ్డ. ఓకే. ఇవన్నీ తర్వాత వచ్చిన టైటిల్స్ మీరు చెప్పినవి అన్ని, సూట్లు బూట్లు రాజ్యసభ ఇవన్నీ అయి కాదు, రైతు బిడ్డ అది ఆయన మొదటి నుంచి కదా. ఓకే. కాబట్టి ఆయనకి తెలిసిన, ముందే చెప్పాను మీకు అసలు జీవితం అంటే ఏంటో తెలిసిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన ఆ నియోజకవర్గంలో పక్కనే కాబట్టి సుజనా చౌదరి గారు ఎక్కడి నుంచో రాలేదు. రెండోది ఏంటంటే ముస్లింస్ లో కూడా లేడీ ఓటర్స్ కి బీజేపీ పట్ల కూడా మంచి సానుభూతి ఉందమ్మా, ట్రిపుల్ తలాక్ విషయంలో వీటిల్లో. తర్వాత ఎప్పుడు కూడా బీజేపీ అంటే భయపడ్డారు. తర్వాత ఆ ప్రభుత్వాలు చూసిన తర్వాత వాళ్ళకి తెలిసింది బీజేపీ ఏమి కమ్యూనల్ పార్టీ కాదు, ఇతర పార్టీలు ఎలాగో ఇది కూడా అంతేను, మనం అనవసరంగా భయపడుతున్నాము అనేది. రెండోది ఇప్పుడు గనక సుజనా చౌదరి గారు కనుక అక్కడ గెలిస్తే ఇప్పుడు రేపు తెలుగుదేశం పవర్ లోకి వచ్చినప్పుడు ఏదైనా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అవ్వాలంటే ఈయన ద్వారా అవుతుంది. రెండోది ఇంతకు ముందు తెలుగుదేశంలో కూడా ఈయన చాలా ప్రముఖమైన వ్యక్తి అవునవును. కాబట్టి తెలుగుదేశంలో చాలా కేంద్ర మంత్రిగా కూడా చేస్తున్న కేంద్ర అనుభవం మంత్రిగా ఉంది కూడా కాబట్టి. చేశారు చాలా కాలం. అసలు ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైందే తెలుగుదేశంతో. సో కాబట్టి తెలుగుదేశంలో పర్టికులర్గా అండి ఇప్పుడు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో షేక్ ఆసిఫ్ కి అంటే అభ్యర్థికి కూడా ఒక రకంగా దిమ్మ తిరిగేలాగా సిఏఏ మీద అక్కడ ఉన్న ముస్లిం ఓటర్లకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. అదేదే నేను అదే చెప్తున్నా. కాబట్టి గతంలో ఉన్న అభిప్రాయాల్లో లేకపోతే విభేదాలు వీళ్ళలో ముస్లింస్ లో తగ్గిందమ్మా గతంలో అంత భయం బీజేపీ అంటే పోయింది. ఎందుకంటే బీజేపీ కూడా అన్ని పార్టీల లాగానే అందరినీ సమానంగా చూస్తుంది, మంచి రకమైన సంస్కరణలు తీసుకువస్తుంది, అభివృద్ధి చేస్తుంది అనేది అర్థమైంది. ఫస్ట్ లో సౌత్ లో అసలు బీజేపీ అంటే తెలియని రోజుల్లో ఆ ఫీలింగ్ ఉంది. నార్త్ లో కూడా ఉంది, కానీ నార్త్ లో కూడా వీళ్ళు యూపీలో అక్కడ కూడా చేసిన లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ విషయంలో ఎవరిని స్పేర్ చేయకుండా హిందూ తర్వాత ముస్లిం ఇద్దరు రౌడీజం చేసే ఎవరినైనా కూడా సమదృష్టిగా చూశారు వాళ్ళు. దాంతో శాంతి భద్రతలు పెరిగినాయి, ప్రశాంతంగా బతకటం నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా కానీ ఇప్పుడు మార్పు వచ్చింది ఆలోచన. కానీ నిజంగా ఒక రకంగా సృజనా చౌదరి గారిది ఇక్కడ ఒక సాహసమే.
ఎందుకంటే విజయవాడ వెస్ట్ లెఫ్ట్ పార్టీలకి స్ట్రాంగ్ ఎడ్జ్ ఉన్న ఇది గతంలో. 83లో ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలిచిన దాఖలాలు ఉన్నాయి. 2 సార్లు వైసీపీ గెలిచింది. ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. అయినప్పటికీ ఈయన నిజంగా మరి అంత గట్టిగా నిలబడడం అంటే ఇది పెద్ద సాహసం. అసలు సాహసమే కానీ కానీ ఈయనకి కలిసి వచ్చే అంశాలు కూడా చెప్పాయి కదా, ఈయన పక్క నియోజకవర్గం పొన్నవరం వ్యక్తే కదా. అవును, ఎక్కడో కాదు కాబట్టి మనాడు మనాడు ఒకడు ఉండాలి అని గనక చూస్తే లోకల్ లోకల్ ఉంటది. కేంద్ర కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఇవన్నీ మేబీ ఆయనకు ఉపయోగపడతాయి. పలుకుబడి ఉంది, రేపు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే కూడా ఏ పని అయినా కూడా చేయించగలడు. అవును, సో అంటే ఓన్లీ ఆయన బేస్డ్ గానే ఇక్కడ రాజకీయం నడిచిందని చెప్పాలి ఇప్పుడు మొత్తంగా. అంతే అంతే, సో మొత్తంగా విన్ అవుతారు డెఫినెట్ గా. ఓకే అండి, రైట్. కృష్ణా జిల్లా వరకు కంప్లీట్ అయిందండి. ఇక గుంటూరులో ఏం లేదు, ప్రకాశం కూడా ఏం లేదు.